ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నలమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 70% పూర్తి చేసిందన్నారు. ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిగిలిన 30% పూర్తి చేయలేదని ఆరోపించారు. పోలవరం నిర్వాసితులను రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు దాదాపుగా 1 బస్తాకి 400 నుంచి 500 రూపాయలు వాడాల్సి పోతామన్న పరిస్థితి ఉంది. దీనిపైన కూడా మనం రైతాంగం విషయం పైన కూడా మనం తప్పనిసరిగా యాక్టివిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రబీకి గోదావరిలో వాటర్ షార్టేజ్ ఉందంటున్నాను. మన ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించి దాదాపు 950,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. దీనికి వాటర్ సంపూర్ణంగా సప్లై చేయలేని పరిస్థితులు వాడుంది. నిన్న టైలెండ్లో మేము 2 గ్రామాలు తిరిగితే ఐలాండ్లో అప్పుడే వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. డబ్బులు స్టార్ట్ అయినప్పటికే వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అందువల్ల ఈ రాబోయే రోజుల్లో ఏవైనా సమస్యగా ఉండే పరిస్థితి ఉంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఉన్నప్పుడు ఎప్పుడు రబీలో గోదావరి జిల్లాలో వాటర్ షార్టేజ్ ఉన్నా సీలేరు నుంచి కానీ పరిమళ ప్రాజెక్టు నుంచి కానీ తీసుకుని వాటర్ సంపూర్ణంగా అందించే విధంగా ప్రజాప్రతినిధులు సంపూర్ణమైన సహకారం అందించి రోజు మానిటరింగ్ చేసి ఆ రోజు రబీకి వాటర్ షార్టేజ్ లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి. అది రేపు మన భవిష్యత్తులో రబీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మైనింగ్ సంబంధించి మా నియోజకవర్గంలో 2 ప్రధానమైన వారీ చేయడం జరిగింది. 1 కాపూరం, 2 గౌతమూరు. 2 ఇష్యూస్ని కూడా మేము మరి వివిధ రకాలుగా పోరాటం చేసి చివరికి దాన్ని హైకోర్టు దృష్టిలో తీసుకెళ్తే ఒక దానిపైన 6.5 కోట్లు, దానిపైన 10 కోట్లు కూడా పెనాల్టీ విధించే పరిస్థితి ఉంది. అది ఇంకా హైకోర్టులో మ్యాటర్ కూడా పెండింగ్ ఉంది. అదేవిధంగా హౌస్ రైట్స్ విషయంలో కూడా మా నియోజకవర్గంలో తీవ్రమైన అభివృద్ధి జరిగింది. ఎస్సీలకు సంబంధించిన భూముల్ని మరి కొంతమంది పేర్ల మీద టెంపరీ పర్మిట్ ఇప్పించి దాన్ని కొనుగోలు చేసి వాళ్ళ పెద్ద ఎత్తున వడిసేరు అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఇతర గ్యాస్ పైప్ లైన్, పైన ఎస్పీ టవర్ లైన్ మునిగిపోయే ల్యాండ్ను కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తే ఆ 2 ఇష్యూస్ పైన కూడా మేము ఇప్పటికే సంవత్సరం మీద తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యమించడం కోసం చంద్రబాబు నాయుడు గారి నిర్దేశకత్వంలో ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పోలవరం ఒక ప్రధానమైన సమస్య. పోలవరం సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతంతో పాటు రాయలసీమ కూడా చాలా ఉపయోగపడే ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పోలవరం చేపట్టి పోలవరాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 70% పూర్తి చేసినప్పటికీ ఇవాళ 30% కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా నిర్వాసితుల సమస్యలు కానీ మిగిలిన ముఖ్యపాధికుల సమస్యలు కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందనేది కూడా నా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి వరి పండించే రైతుల సమస్యలు, వరి పండించే రైతుల సమస్యలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సీజన్లు పూర్తయినాయి. 3 ఖరీఫ్లు, 2 రబీలు పూర్తయినాయి. 5 సీజన్లో కూడా రైతాంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మెకనైజేషన్ విషయంలో సబ్సిడీలు ఇచ్చి రైతులను ప్రోత్సాహం అందించిన పరిస్థితి ఉంది. ఈరోజు మెకనైజేషన్కి సహకారం కానీ రైతులకు ఏ విధంగా సబ్సిడీలు ఇవ్వని పరిస్థితి పూర్తిగా ఉంది. అదేవిధంగా రబీ 2021లో రైతులు దాన్ని ఏదైతే ప్రభుత్వానికి రైతు భరోసా కేంద్రం ద్వారా అమ్మారో దానికి పూర్తిగా ఇవాళ చెల్లింపులు జరగిన పరిస్థితి ఉంది. ఇందాక మిత్రులు రాధాకృష్ణ గారు వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన ఖరీఫ్లో రైతులు పూర్తిగా నష్టపోయారు. దాదాపు 22-23 రోజులు కంటిన్యూస్గా తుఫాన్ల బారిన పడి నష్టపోతే ప్రభుత్వం దగ్గర నుంచి నష్టపరిహారం రాలేదు. సరికదా ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ కు సంబంధించి ఇన్సూరెన్స్ పే చేయని పరిస్థితిలో, ప్రీమియం పే చేయని పరిస్థితిలో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దాని కొనుగోలు కూడా
Prabutu, Arti Jadwal, Prabutu Jastamani, Prakna Jari Jastamani, Ibu Da, Yerozo, Ibu Da, 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 Ibu Da,